2023 లో 514-23 డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఇయర్ ఎలా ఉండబోతుంది. సో వీళ్ళ సక్సెస్ ఫైవ్ నెంబర్ 5/8/14/23 ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఇయర్ అయితే సక్సెస్ఫుల్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ ఎక్కువ ఎవరైతే మార్కెటింగ్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి ఇయర్ కొంచెం బెటర్ గ్రోత్ ఇండికేట్ చేస్తుంది. బట్ ఒక థింగ్ అండి, 5/14/23 డేట్స్లో పుట్టిన వాళ్ళు దయచేసి స్పెక్యులేషన్లో వెళ్ళకండి ఇయర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఓకే, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్స్ చేసే వాళ్ళకి స్పెషల్లీ వార్న్ చేస్తున్నాను. స్పెక్యులేషన్లో ఇలా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఎవరైనా షేర్ మార్కెట్ ఇలా చేయాలనుకుంటే మాత్రం ఇయర్లో చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, చాలా జాగ్రత్త. అండ్ ఇయర్లో మీకు ఫేవరబుల్ మంత్స్ తీసుకున్నట్టయితే ఆగస్ట్, సెప్టెంబర్, జూన్, మోస్ట్ ఆఫ్ దిస్ మంత్స్, జూలై, ఈ మంత్స్ ఫేవరబుల్గా ఉంటాయి ఇయర్లో. ఏమైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇయర్లో స్టార్ట్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ మార్కెటింగ్ తర్వాత రియల్ ఎస్టేట్ ఈ ఫీల్డ్స్కి ఎస్పెషల్లీ ఇయర్ కొంచెం పాజిటివ్గా ముందుకెళ్తుంది. అండ్ న్యూ జాబ్స్ సర్చ్ చేసే వాళ్ళకు కూడా నేను చెప్పిన మంత్స్లో కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ప్రికాషన్, బాగా నర్వస్, బాగా హార్డ్ వర్క్ చేసే వరకు నర్వస్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో అందరికీ, నాట్ ఓన్లీ హౌస్ వైఫ్స్, పిల్లలకి అండ్ ఎంప్లాయీస్, అబ్బాయిలకి అందరికీ కూడా నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెము అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. టైమ్లీ రెస్ట్ తీసుకోండి, మెయిన్లీ వర్క్ చేస్తారు ఫంటాస్టిక్, నిద్ర తక్కువ వర్క్ ఎక్కువ, ఓకే, మీకు ఇది ఉన్న క్వాలిటీయే. కానీ వర్క్ చేసినా పర్వాలేదు, ఎక్కువ అవర్స్ రెస్ట్ తీసుకోవడానికి, అంటే మినిమమ్ యూ హ్యావ్ టు గివ్ ద రెస్ట్ టు యువర్ బాడీ, లేదంటే నర్వస్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. మరి ఇది కేర్ తీసుకోండి. ఇయర్లో మోస్ట్లీ మీరు ఆరెంజ్, ఎల్లో షేడ్స్, క్రీమ్ కలర్ లాంటి షేడ్స్ ఉన్న డ్రెస్సెస్ ఎక్కువ వాడండి. అండ్ పూజించాల్సిన దైవం అయితే గణపతి, గణపతి ఆరాధన చేయండి. గణపతి అష్టోత్తరం, ఓం గం గణపతి ఏనమ అనే మంత్రాన్ని రెగ్యులర్గా 5 నెంబర్ వాళ్ళు చాంటింగ్ చేసుకోండి. అండ్ 5లో మోస్ట్లీ ఇయర్లో 23 బోర్న్ అయిన వాళ్ళకి స్పెషల్గా కొన్ని పాజిటివ్ న్యూసెస్ వస్తాయి. 14 and 5 కూడా ఇయర్ బాగానే ఉంటుంది. బట్ 23 నెంబర్ వాళ్ళకి ఇయర్లో మీరు మేజర్ డిసిషన్స్ అనేవి తీసుకుంటారు, ఆ డిసిషన్స్ మీ లైఫ్కి చాలా యూజ్ అవుతాయి. అండ్ లవ్ విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లవ్ ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ ఇంట్లో వాళ్ళకి చెప్పచ్చు, మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ వాట్ ఎవర్ మ్యారేజ్ విషయాలకు వస్తే కూడా డిసిషన్ తీసుకోవచ్చు, మ్యారేజ్ డిసిషన్ అయితే ఇయర్లో తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, బట్ టైంకి రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్ కొంచెం తగ్గించుకోవాలి. ఓవర్ స్పీడ్లో బైక్ డ్రైవింగ్ కానీ ఆర్ ఎనీ డిసిషన్స్ కానీ ఆర్ ఎనీథింగ్, స్పీడ్ అన్నది ఇయర్లో పనికిరాదు. కొంచెం ఆలోచించి, వెనక ముందు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఎస్పెషల్లీ నేను స్పెక్యులేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వార్న్ చేశాను, యువర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ నాట్ ఎంకరేజబుల్. ఇయరే షేర్ మార్కెట్లో స్టార్ట్ అవుతాము, ఇన్వెస్ట్మెంట్ కొంత పెట్టుకొని అని కూడా వద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి, సేఫ్టీలో ఉంటారు. అండ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ అండ్ మీడియా ఫీల్డ్ వాళ్ళకైతే అబ్వియస్లీ పొలిటికల్ ఫీల్డ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకైతే అబ్సల్యూట్లీ కూల్గా ఉంది ఇయర్. సో ఇయర్లో చేయకూడని పనులు అంటే నేను చెప్పాను కదా, మోస్ట్లీ రెస్ట్లెస్గా వర్క్ చేయొద్దు. మీరు చేసి వర్క్ చేసిన దానికి రిజల్ట్ వస్తుంది, ఓవర్గా వర్క్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్లో పడుతుంది. ఇంకా అది గుర్తు పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్.